మచ్చటగా శక్తి వెనకాల ఉన్న ముగ్గురు శక్తులు ముందుకొచ్చారు. కంగ్రాచులేషన్స్. ముందుగా ఎన్టీఆర్ గారు, ఉక్టిఆర్ గారి విషయానికి వస్తే ఇట్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ దట్ ఈజీ. అంత తేలిగ్గా ఈ రెండు పాత్రల్లోనూ వైరుధ్యాన్ని ప్రదర్శించడం అంత తేలిగ్గా. ఇప్పుడు ఇందాక దత్ గారు అన్నారు పాతాళ భైరవి గురించి, ఎక్కడో పాతాళ భైరవి. ఇప్పుడు నాకు ఫస్ట్ టైం ఆ సెట్లోకి ఎంటర్ అయినప్పుడు అసలు చూడగానే, ఆ విగ్రహం చూడగానే అసలు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి. దత్ గారి గురించి ఒక స్పెషాలిటీ చెప్తాను ఇందాక క్వశ్చన్లో. మామూలుగా ఒక కథని దత్ గారి దగ్గర తీసుకొస్తే అంటే భారీతనానికి వెళ్ళి గుద్దేసుకుంటారు ఆయన. అలా ఉండేదాన్ని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద వేసేసుకుని రుద్దేస్తారు. అంత ఇష్టం ఆయనకి. అంటే మేకింగ్ వాల్యూస్ ఉండే ఫిల్మ్ ఉండాలి. నన్ను ఇప్పుడు నిజంగా ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్క ప్రొడక్షన్ కంపెనీ గురించి ప్రొడక్షన్ వాల్యూస్ మాట్లాడేసుకుంటుంటే ఫస్ట్ వైజయంతి అనగానే భారీతనం గుర్తు వస్తుంది మనకి. సో దట్ ఈస్ ద బ్రాండ్ అశ్విని దత్ గారు క్రియేటెడ్. దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే ఫస్ట్ సెట్లోకి ఎంటర్ అయినో, ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టైం గెటప్ టెన్షన్లో ఉన్నాను. అది ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఆ టెన్షన్లో ఉన్నాను. సరే ఆ టెన్షన్ అంతా మీద వేసుకొని కరెక్ట్గా సెట్లోకి ఎంటర్ అయ్యి చూడగానే, ఆ విగ్రహం చూడగానే అసలు అర్థం కాలేదు. కాసేపు అలా సైలెంట్గా ఉండిపోయి అలా చూస్తూనే ఉండిపోయా, ఏమిటండి ఇది అన్నాను. ఒకసారి దత్త గారు కూడా అలా, ఆయన కూడా పక్కన వచ్చి అద్భుతం కదా బాబు అన్నాను. అద్భుతం ఏంటండి బాబు, అసలు మాటలు రావట్లేదు. సో సమ్వేర్ నాకు ఆ పాతాళ భైరవి, ఆ విగ్రహం, ఎస్వి రంగారావు గారు జయ పాతాళ భైరవి అంటుంటే నాకు ఆ విజువల్స్ అన్ని గుర్తొచ్చేసి సమ్వేర్ దాట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. అవన్నీ ఇన్స్పైర్ చేసేసి ఓకే, నిజంగా ఒక అమ్మవారికి రక్షకుడుగా ఉండాలంటే ఎంత నిబ్రంగా ఉండాలి. మీరు సినిమా చూసినట్టయితే రుద్రాలో ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా చాలా వైల్డ్ గా పలకడు, గంభీరంగా, చాలా గంభీరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, బికాజ్ మన మా రుద్ర పాటలు కూడా ఉంటుంది, భీర భీర వంశోద్భవ రుద్ర అని. అంటే గంభీరంగా ఉండి ప్రతిది కూడా ఓవర్ గా పలకకుండా చాలా సెటిల్డ్ గా, కోపం వచ్చినా శాంతం వచ్చినా ప్రేమ వచ్చినా వచ్చేశాడు. మెహర్ రమేష్ గారు, ఈ శక్తిని తీర్చిదిద్దడానికి మీకు చాలా శక్తులు సహకరించాయి అండ్ చాలా మంది శక్తులు మీరు ఉపయోగించుకున్నారు. అన్నిటినీ కలగలిసిన శక్తి మీకు సంతృప్తినిస్తుంది? ఖచ్చితంగా సంతృప్తిస్తుంది. మెయిన్ ఉన్న రెండు శక్తులు ఇక్కడే ఉన్నారు, తెర వెనుక శక్తి దత్త గారు, తెర ముందు ఎన్టీఆర్. వీళ్ళు కాకుండా అందరు టెక్నీషియన్స్, అందరు సహకారం, అందరి కష్టం శక్తి. సో యు ఆర్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్? దత్ గారు, సాధారణమైన సినిమా తీసేయచ్చు, మామూలుగా ఇలాంటి కథని మనం వేరే రకంగా కూడా చూపించచ్చు, ఈ భారీతనం ఏంటండి? అమ్మా, ఇప్పుడు చిన్న సామెత ఉంది, మీరు మా ఇంటికి భోజనానికి వచ్చినా మేము మీ ఇంటికి భోజనానికి వచ్చినా ఒక విందు భోజనం పెట్టాలని. సో ప్రేక్షకుడిని థియేటర్ పిలిచినప్పుడు విందు భోజనం పెట్టడానికే ప్రయత్నించాలి. అదే సిద్ధాంతంతో వైజయంతి మూసిపెట్టింది. నేను స్వర్గీయ నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి పొందిన అనుభూతి అది. సినిమా అనేది ఈ రంగుల ప్రపంచం, రంగుల స్క్రీన్ మీద ఆ 2.5 గంటలు ప్రేక్షకుడిని మైమర్పించాలి. కొత్తగా ప్రతి సినిమాకి కథలు చెప్పలేము, కథనంలోనూ ప్రజెంటేషన్లోనూ ఏదో చేయాలి. ఈరోజు కేవలం ఆ స్పెక్టాక్యులర్ అనేది చాలా ఎక్కువగా వినపడుతుంది. అదే ఈ సూపర్ డూపర్ హిట్కి కారణమైంది. అంటే తెలుగు ప్రేక్షకులు బీసీలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2011 అని, అవతార్ అని, మమ్మీ అని, ఇలాంటి అనువాద చిత్రాలని అంత విశేషంగా ఆదరించడానికి కారణం కూడా ఒక రిచ్ బ్యాక్డ్రాప్, వాళ్ళకి తెలియని ఒక అనుభూతి, తెలియని లోకాలకి. అదే మరి ఎన్టీఆర్ మీద అలాంటి ప్రజెంటేషన్ ఇస్తే ఈరోజు దానికి మైమరిచిపోతూ, రెండో క్యారెక్టర్లో తను కనపడగానే ఆ కాస్ట్యూమ్స్తో ఎక్కడో తెలియని అనుభూతి, ఒక జగదేకీరుడు రామారావు గారిని, ఒక పాతాళ భైరవి ఎన్టీ రామారావు గారిని మళ్ళా తెర మీద చూసామే అని, ఈ విజయానికి అదొక కీలక పాత్ర పోషించింది. అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి.
ఆ అమ్మకు ప్రతీకగా నిర్మించబడిన శక్తి సినిమాను ఆదరిస్తున్న అఖిలాంధ్ర ప్రేక్షకులకు వైజయంతి అందిస్తున్న ఆదిపరాశక్తి మహాప్రసాదమైన కుంకుమను శక్తి థియేటర్లో అందుకోండి. అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రులు కండి. జయ జయ హే మహిషాసురమర్దిని.